సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళకు సర్వే నెంబర్ 282లో ఎకరం భూమి ఉంది. తన భర్త సుదర్శన్ను మోసం చేసి భూమిని వట్టిపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఆక్రమించుకున్నాడని ఆమె ఆరోపిస్తోంది. తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా సాదా బైనామా ద్వారా అక్రమంగా భూమిని పట్టా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని ఆర్వోలారులో పట్టా చేయించుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని తెలిపారు. రెవెన్యూ అధికారులు స్పందించి తమ భూమిని తమకు వచ్చేలా న్యాయం చేయాలని కోరారు. మా డాడీకి మోసం చేసి మాకు 3 ఎకరాలు ఉంటే 1 ఎకరాలు కబ్జా చేసుకోండు సాయిబాబా. మీరు ఎలా, మేము పోలీస్ స్టేషన్ చాలా దగ్గరకు మేము తిరిగినాం న్యాయం కోసం. ఆ పోలీసు కూడా మాకు న్యాయం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయాలని. మేము హైదరాబాద్ లో ఉన్నాము. నేను ఇళ్లలో పని చేసుకుని బ్రతికేదాన్ని. నా పిల్లల చదువుల కోసము హైదరాబాద్ వెళ్ళినాము. అది చూసి ఇక్కడ కోమట సాయిబాబా మా భూమిని కబ్జా చేసుకోండు, మాది 3 ఎకరాలు కబ్జా చేసుకుని మాకు ఎలాంటి నోటీస్ లేకుండా ఆయన కబ్జా చేసుకోండు. మాకు నోటీసు కూడా ఇవ్వలేదు. మేము ఇప్పుడు నేను నా పిల్లలు ఇప్పుడు రోడ్డున పడవలసి వచ్చింది. పోలీసులు కూడా మాకు సహకరించి కేసు నమోదు చేశారు. దయచేసి మీరు అధికారులందరూ మాకు సహాయం చేయాలి. మా పిల్లలకు మాకు మీరు న్యాయం చేస్తారని మేము మీ దగ్గరికి న్యూస్ పంపిస్తున్నాము. అధికారులందరూ సహాయం చేయాలి. మా కుటుంబంను దీవించాలి మీరందరూ. ఇగో మేము అనాథలం లెక్క ఈ రోడ్లో పడవలసి వచ్చింది. తిండి తిప్పలు మాని పోలీస్ టౌన్ లో పట్టి అక్కడిక్కడ తిరగవలసి వస్తుంది. అధికారుల దగ్గరికి ఇట్లా మీరే సహకరించి మాకు మేలు చేయండి.